ఇక సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లో పడేసే ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో కీలక నిందితుడు ప్రధాన మధ్యవర్తి క్రిస్టియన్ మిషేల్ సోనియా గాంధీ పేరును బయటపెట్టారు. సోనియాతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, ఆమెతో తాను టచ్ లో ఉంటానని తెలిపారు మిషేల్. సోనియాతో పాటు ఆమె కుమారుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేరును కూడా బయటపెట్టారు. మిషేల్ వాంగ్మూలాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టుకు సమర్పించారు. మిషేల్ కస్టడీని మరో 7 రోజులు పొడిగించింది కోర్టు. యూపీఏ ప్రభుత్వ హయాంలో వీవీఐపీల ప్రయాణం కోసం 12 చాపర్ల కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే ఆ క్రమంలో అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, 225 కోట్ల మేర ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. క్రిస్టియన్ మిషేల్ ను ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. విడతల వారీగా సాగిన విచారణలో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. కుంభకోణంలో యూపీఏ పెద్దల పాత్ర, సోనియా రాహుల్ గాంధీతో సంబంధాలను వెల్లడించినట్లు సమాచారం. కాబోయే ప్రధానమంత్రి రాహుల్ అంటూ అప్పట్లో ప్రచారం జరిగిందని మిషేల్ చెప్పినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ పేరు బయటకు రావడంతో ఇప్పుడు ఆ ఆరు ఎవరో తెలుసుకునే పనిలో ఉన్నామని ఈడీ వర్గాలు తెలిపాయి. అగస్టా స్కామ్లో సోనియా పేరును మిషేల్ బయటపెట్టారనే వార్తలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. సోనియా కుటుంబాన్ని రాజకీయంగా వేధించేందుకు, కక్ష సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడింది కాంగ్రెస్. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఇన్నాళ్లకు నిజం బయటికి వచ్చిందని కమల దళం ఎదురుదాడి చేసిందే.